రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో పప్పు ధాన్యాలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో జీవించడమే భారంగా మారిందని దిగువ మధ్యతరగతి గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తున్నారంటే ఆనందపడేవారమని, రేట్లు పెరగడం వల్ల భయపడుతున్నామని మహిళలు వాపోతున్నారు. చేద్దామంటే పనిలేదని, తిందామంటే ధరలు చుక్కలనంటుతున్నాయని సామాన్య ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు రోజు రోజుకి పెరగడంతో సామాన్యుల బ్రతుకు భారంగా మారుతున్న పరిస్థితి ఉంది. బంధువులు ఇంటికి వస్తున్నారంటేనే ఈ రోజున భయపడిపోతున్న పరిస్థితి ఉంది. పప్పు ధాన్యాలు, ముఖ్యంగా పప్పు ఉప్పు, ఈ ధాన్యాలు కూడా రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోవడంతో, మరొకవైపున ఉల్లి ధరలు చుక్కలు నడటంతో బంధువులు ఇంటికి వస్తున్నారంటేనే భయపడిపోతున్నాం అంటున్నారు స్థానికులు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గృహిణులు ఉన్నారు, వారిని అడిగి రేట్ల వలన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూరగాయలు, మరొకవైపున కందిపప్పు, మినపప్పు, ఇలాంటి పెసరపప్పు లాంటి పప్పు దినుసుల వలన కానీ, నిత్యావసర వస్తువుల వలన కానీ, నూనె, ఆయిల్ ఇలాంటి వలన ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఇబ్బందులు అంటే, మేము మధ్యతరగతి వాళ్ళం అండి. మాకు ముందు ఒక 300 పట్టుకెళ్తే వారంకి సరిపోయే సరుకులు అన్నీ వచ్చేవి, కానీ ఇప్పుడు 500-600 పెడితే కానీ మాకు అవ్వట్లేదు. దీనివల్ల మేము చాలా సఫర్ చేస్తున్నాము. ఎందుకంటే మా పిల్లలు మంచి చెడ్డలు కానీ ఏదైనా మనం చూసుకోలేకపోతున్నాం, వాళ్ళ అవసరాలు మేము తీర్చలేకపోతున్నాం. వచ్చినది ఏదైనా మనకి తినడానికే సరిపోతుంది, కాయగూరలకి, పప్పులకి. ఉల్లిపాయ అంటే మాకు ఇప్పుడు ముందు కోస్తేనే కంట్లోంచి నీరు వచ్చేవి, కానీ ఇప్పుడు ఉల్లిపాయ పేరు వినగానే మాకు కండ్లంబట్టి నీళ్ళు వస్తున్నాయి. అందువల్ల ఏదైనా మీరు దీని గురించి ఆలోచించి, ప్రభుత్వం వాళ్ళకి 10,000 ఇస్తున్నాం, వీళ్ళకి 10,000 ఇస్తున్నాం అని అనడం కాకుండా, మెయిన్గా మధ్యతరగతి వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమి రావట్లేదు, సంపాదన కూడా లేదు. అందువల్ల మీరు దీన్ని రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటుందండి. ఏమా, ప్రభుత్వము ఈ నిత్యావసర వస్తువుల మీద ఎందుకు తగ్గించట్లేదు, ఎందుకు నియంత్రణ లేదు అనుకుంటున్నారు మీరు? మీకు ఎలాంటి ఇబ్బందిగా ఉంది? కూలాడితే కొండాడినోళ్ళండి మేము. కూలి పనులు లేకుండా ఇతను వచ్చాడు, కూలి పనులు లేకుండా చేసాడు. ఇప్పటికి ఒక పూట ఉంటే ఒక పూట లేదు. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎవరింటికి వెళ్లకుండా తినేవాళ్ళమి, ఇప్పుడేమో వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి 100 రూపాయలు ఇయ్యి, 50 రూపాయలు ఇయ్యి అనేసి అప్పు తెచ్చుకుంటున్నాం. ఆ అప్పు ఎప్పుడు తీరుస్తాము? ఇలాగుంటే కాయగూరలు చూస్తే కేజీ 80 రూపాయలు అంటే ఎవరు తింటారు? పేనాలే బతికిస్తున్నారు. అంటే ఆ ఓట్లు పడతాయో పడవ అలాగనేసి, నెక్స్ట్ టైం ఓట్లు పడతాయో పడవని పేనాలు నిలబెడుతున్నారన్నమాట ఈ రేట్లు పెంచి. అంటే అటు సావనీయకుండా బతకనీయకుండా ఉంచుతున్నారు అనేసి మీ ఆవేదన. దీనికి నియంత్రణ ఎందుకు లేదంటారు ప్రభుత్వం నుంచి? సార్, ప్రభుత్వం వారు ఇప్పుడు అవినీతి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం ఏదో జరుగుతుంది, కానీ సామాన్య మానవుడి మీద దృష్టి పెట్టాలి. నిత్యావసర వస్తువులు ఏది కూడా 100 రూపాయలు లోపు లేదు. అలాగని కార్మికుడికి పని పాటు లేదు, అలాగని ఇసుకని అదని ఇదని అందరూ రోడ్డు మీద పడిపోయారు. అలా 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో అన్నం తిని ఏదో బతికే పరిస్థితి వస్తే, ఈరోజు రోడ్డు మీద అనాథలకు ఎక్కడైనా భోజనాలు పెడితే లైన్లు కట్టే పరిస్థితి ఉంది. కానీ నిత్యావసర వస్తువులు తగ్గాలి. పప్పు దినుసులు ఇవన్నీ ఏవి చూసినా 100-150 మీద ఉంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఇవన్నీ పెట్టడం కాదండి, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ నిత్యావసర వస్తువులు తగ్గించాలి సార్. ఏమా, మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు న్యాయబద్ధంగా ఉన్నాయా, రేట్లు ఏమైనా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుందా మీకు? నిత్యావసర వస్తువులు, నిత్యావసర వస్తువులు అన్నీ రేట్ ఎక్కువ ఉన్నాయండి. కిలో కందిపప్పు 120-130 ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. పేదవాడు రోజు 100 రూపాయలకు 200కి పని చేసుకునే కూడివాడు కందిపప్పు 150కి 200కి కొనుక్కునే తినే పరిస్థితి ఏముంటుందండి? అన్నా క్యాంటీన్లు లేవు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా, ఇదివరకు డిపోల్లో, రేషన్ డిపోల్లో 50 రూపాయలకి 60 రూపాయలకి కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతి కూడా లేదు. కనీసం రేషన్ డిపోలో తెచ్చుకుందామన్నా లేదు. ఇలా కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళు అయితే మాత్రం. కుటుంబ పోషణ చేయాలంటే ఇప్పుడున్న ధరల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు? ఇప్పుడు చూసుకుంటే ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి, పనులు చూస్తే నీళ్ళు. పనులు లేకపోవడం వల్ల ఎంత ధరలైనా కొనే పరిస్థితి లేదు. ఒకనప్పుడు గత ప్రభుత్వంలో అయితే ఇదే రైతు బజార్లో రేషన్ కార్డు మీద 2 రూపాయలకి ఉల్లిపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఉచితమైన ఉచితంగా కూడా ఒక రేషన్ డిపోల్లో ఇఫ్తారు, మన చంద్రన్న తోప అని అవన్నీ అయ్యి ప్రజలకు ఏదో విధంగా అన్ని విధాలుగా అందుబాటులో ఆయన అందించారు. ఈరోజు ఈయన చూస్తే ఈయన అందుపట్టట్లేదు, ఈయన ప్రభుత్వం అందుపట్టట్లేదు. ప్రజలు ఎందుకు ఓటేసామన్న ఆలోచనలో సతమతం అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎస్ ఎస్ ఎస్. ఏమా, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడం వల్ల?
చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలకి ఏది కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాయగూరలు కొనాలంటే చాలా ఇదిగా ఉంది. పప్పులు కూడా చాలా రేట్లుగా ఉన్నాయి. ఇప్పుడు బతికి పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. మా పరిస్థితి ఎలాగ చూడండి మీరు. చాలా ఇబ్బందిగా ఉంది. కూలాడితే కొనాడలేదు. కూలి పని మరి ఎలాగా 500 అయితే కానీ బజారు రావట్లేదు. ఇంకా పప్పులే పిప్పులే కొనుక్కోవాలని ఇంకెంత రేట్లో చూడండి. అసలు ఈ ప్రభుత్వము పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఆలోచిస్తుందా? బాగానే ఉందా రేట్లవి? బాగాలేదండి. అన్ని పిరుమైపోయాయి. మేము ఇంటి అద్దె కూడా కట్టుకోలేక ఇబ్బందుల్లో పడుతున్నాం. తిండికి కూడా రేట్లు పెరిగిపోయాయి. రేట్లు పెరిగిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి. పనులు లేక పాటలు లేక రోడ్ల మీద పడి దొండుతున్నామండి. కనీసం కూలి పనులు లేక చచ్చిపోతున్నాం. ఇసుక రేట్లు లేవు. అన్న క్యాంట్ ఉన్నదంటే అది కూడా తీసి పారేశారు. ఏమీ లేకుండా ఇబ్బంది పడిపోయి రోడ్ల మీద పడిచేస్తున్నామండి. మేము కూలి పని కూడా లేదు. కాయగూరలు చూస్తే బోల్ రేట్లు, పప్పులు చూస్తే బోల్ రేట్లు. ఏటు చెయ్యాలా? ఇబ్బంది పడిపోయి చేస్తున్నాం మేము అందరం కలిపి. అంతేనండి. ఎలాంటి మీకు ఈ రేట్లు పెరిగినాయా పెరగలేదా? మాకు చాలా రేట్లు పెరిగాయండి. ఇంటి సమస్తం పనిచేసినా మాకు తినేకి తిండి దొరకట్లేదు. కానీ ఇంత కాయగూరలు 60 రూపాయలు, 120 రూపాయలు పప్పులు కొనుక్కోవాలని, మేము తినాలంటే తినే శక్తి మాకు లేక, ఈ ఒకప్పుడు ఆ రోడ్డు మీద 5 రూపాయలకి అన్న క్యాంటీన్కి వెళ్తే కనీసం 4 ఇడ్లీ అయినా పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు. కానీ ఓటేస్తే ఇతను ఏదో మేలు చేస్తారని ఎంతో దీనిగా మేము ఓటేసాం. కానీ ఈరోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి మాకు కలిగింది. పిల్లలకి స్కూల్ ఫీజులు కాదు కదా, మాకు ఉండడానికి గృహం కూడా లేదు. ఆ గృహం కూడా లేక మేము అద్దె కట్టుకోలేక మేము ఎంతో దీన పరిస్థితిలో మేము నిత్యావసర వస్తువులు రేట్లు పెరగటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? అదే ముందుగా నేను తెలియపరచవలసింది ఏంటంటే, ఈ ప్రైమ్ టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది పేదవాళ్ళ కష్టాన్ని తమ కష్టంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నలుగురిలో ప్రచారం చేయడం అనేది చాలా అభినందనీయం. ప్రతి పేదవాడు ఇప్పుడు చెప్తున్నట్టు మహిళలే కానీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదంతా 100% వాస్తవం అండి. ఎందుకంటే నేను ఒక వ్యాపారస్తుడిని. జనరల్గా నేను కొనుగోలు చేయాలంటే రోజుకి ఇంతని ద్రవ్యాన్ని నేను మార్కెట్కి తీసుకువెళ్తుంటాను. అయితే దీన్ని మేము ఎక్సెస్గా రోజుకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నాకు వచ్చే లాభాన్ని తగ్గించుకొని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నా రెవెన్యూ తగ్గిపోయినట్టుగా కదా. మరి నా పిల్లలకి ఎలా చదివించుకోవాలి? నీ ఫీజులు ఎలా కట్టుకోవాలి? నా కుటుంబ బాధ్యతలు ఎలా తీర్చుకోవాలి? ఇవన్నీ దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి పాలకులదే కాదు, గత పాలకులు కూడా ఈ పాలన అనేది చేశారు. కానీ అప్పట్లో పెరగని రేట్లు ఇప్పుడు ఎలా పెరుగుతాయి? అప్పట్లో 60 రూపాయలు 70 రూపాయలు ఉండే నిత్యావసర వస్తువులు ఈరోజు 120, 130, 140 ఎలాగైంది. ముఖ్యంగా ఈ ఉల్లిపాయల విషయానికి వస్తే, ఒకప్పుడు 50-60 రూపాయలు ఉండేటప్పుడు ఈ సబ్సిడీలోన ప్రభుత్వం అప్పట్లోనే చాలా వేరంగా త్వరితగతిన ఈ యొక్క సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బజార్లో పేదవాళ్ళకి వాళ్ళకి ఇబ్బందికరం లేకుండా ప్రవేశపెట్టేవాళ్ళు. ఈ పప్పులు ఉప్పులు ఎలా ఉంది రేట్లు? పప్పులు ఉప్పులు గతంలో పోలిస్తే ఇప్పుడు 50% ఎక్కువయ్యాయి. ఓకే, గతం ఇబ్బందికరంగా పేదవాళ్ళకి 100% ఇబ్బంది అండి. ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విశాఖ వాసుల మనోగతాన్ని మనం వింటున్నాం. నిత్యావసర వస్తువులు ముఖ్యంగా పప్పు ఉప్పు లాంటివి, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, అలాగే ఇలాంటివి పప్పులు ఉప్పులతో పాటుగా నూనె రేట్లు కూడా గణనీయంగా పెరగడం వల్ల ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారంటేనే భయపడే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఈ బ్లాక్ మార్కెట్ కాకుండా ఉండాలని చూడటంతో పాటుగా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా రేట్లు తగ్గించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రావు రామకృష్ణ ప్రేమ్ నేను.